ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ కార్యక్రమ సందర్శక మహాచార్యులకి కూడా కార్తీక పురాణ పఠన కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు మనం ద్వాదశ అధ్యాయాలు తెలుసుకున్నాం. కార్తీక పురాణం స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక పురాణంలో ద్వాదశ అధ్యాయాల్లో ఉన్న విశేషాలు తెలుసుకున్నాం. ఇవాళ 13వ అధ్యాయంలో ఉన్న విశేషాలను తెలుసుకుందాం. 13వ రోజు కార్తీక మాసంలో 13వ రోజు 13వ అధ్యాయంలో విశేషాలు మనం తెలుసుకుందాం. ఓం శివాయ గురవే నమః. ముందుగా శివనామస్మరణ చేసి తర్వాత అనంతరం జ్యోతిర్లింగ స్మరణం, తదనంతరం విశేషమైనటువంటి అర్ధనారీశ్వర స్తోత్ర విశేషం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇదానీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం శివపురాణ అంతర్గత కోటిరుద్ర సంహితాయాం ప్రథమాధ్యాయే ఏకవింశతితమ శ్లోకాత్ చతుర్వింశతితమ శ్లోక పర్యంతం. శివపురాణంలో కోటిరుద్ర సంహితలో మొదటి అధ్యాయంలో 21, 22, 23, 24 శ్లోకాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాడం ఓంకారే పరమేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశం చ శివాలయే. ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయే పఠేత్ సర్వపాప వినిర్ముక్తః సర్వశుద్ధిపరం లభేత్ సర్వపాపహరం చైవ సర్వబాధానివారణం. అనంతరం శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత అర్ధనారీశ్వర స్తోత్ర విశేష. చాంపేయ గౌరార్ధశరీరకాయ కర్పూర గౌరార్ధశరీరకాయ ధమిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ కస్తూరిగా కుంకుమచర్చితాయ చితారజఃపుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయై చ నమశివాయ ఝణత్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయై చ నమశివాయ విశాలనీదోర్ఫలలోచనాయ వికాశిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశివాయై చ నమశివాయ మందారమాలాకరిదారకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ అంబోధరశ్యామలగుంతరాయై తడిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయై చ నమశివాయ ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమశివాయై చ నమశివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమశివాయై చ నమశివాయ. ఏతత్ పఠేదష్టగమిష్టదం యః, అంటే ఎవరైతే ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చదువుతారో అని అర్థం. భక్త్యాసమాన్యో భువి దీర్ఘజీవి, అటువంటి వాడు సమాజంలో గౌరవం పొందుతాడు, సుదీర్ఘకాలం జీవిస్తాడు స్వామివారి అనుగ్రహంతో. ప్రాప్నోతి సౌభాగ్యం, అనంతకాలం సౌభాగ్యం పొందుతాడు జీవితాంతం. భూయాత్ పదాచ సమస్త సిద్ధి, భూయాత్ సదాచ అస్య సమస్తి, మనోవంశా ప్రసిద్ధి కలుగుతుంది, శివానుగ్రహం పొందుతాడు. ఇదానీ కార్తీక పురాణే 3వ అధ్యాయ. ఇవాళ కార్తీక మాసంలో 13వ రోజులో 13వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం.
ఈ 13వ రోజున మనం చేసినటువంటి నియమాలు ఏమిటంటే విశేషమైనటువంటి విధి నిషేధాలు గురించి చెప్పారు. మంత్రజపం కూడా చెప్పారు కదా. 13వ రోజు పుష్పాలు దానం చేయడం చాలా మంచిది. మల్లికా పుష్పాలు, జాతి పుష్పాలు అంటే జాజి పూలు, జాతి పుష్పాలు, మందార పుష్పాలు, కదంబ పుష్పాలు ఇలాంటివి, అలాగే తుమి పూలు అంటారు, అవి కూడా పరమేశ్వరుడికి ప్రీతికరమైనవి. అవి శివాలయంలో అందరికీ పంచడం చాలా శ్రేయస్కరం. తర్వాత 13వ తిథికి అంటే త్రయోదశి తిథికి అధిపతి మన్మథుడు. దీనికి మంత్రం ఏంటంటే ఓం శ్రీ మన్మథాయ స్వాహ, మన్మథాయ నమః. ఓం శ్రీ మన్మథాయ స్వాహ, మన్మథాయ నమః. ఇంకొక మంత్రం కూడా ఉంది, ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహ అని చెప్పారు. విరిశరాయ అంటే పుష్పబాణుడు, పుష్పంలో బాణముడిగా కలవాడు. ఓం శ్రీ విరిశరాయ స్వాహ, విరిశరాయ నమః. ఈ మంత్ర జపం 108 సార్లు చేయడం వల్ల అద్భుతమైన తేజస్సు కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి ఆనుకూల్యత సిద్ధిస్తుంది. ఇంకా 13వ అధ్యాయంలో కన్యాదాన ఫలం, దశదానాలు ఉన్నాయి కదా, అందులో కన్యాదానం విశేషమైంది. కన్యాదాన ఫలితం ఏమిటో చెప్తున్నారు ఇక్కడ సూత మహాముని శవనకాది మహామునులకు, జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఆ విషయాన్ని సూత మహాముని చెప్తున్నాడు శవనకాది మహామునులకు. స్కాంద పురాణ అంతరు కదా, కార్తీక పురాణే త్రయోదశ అధ్యాయాలు. కార్తీక మాసంలో నదీ స్నానం చాలా విశేషమైనది. దానికంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఉపనయనం చేయడం. పేదవాళ్ళు ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నప్పుడు, వాళ్ళు ఉపనయనం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లవాడికి ఉపనయనం చేయించడం, దగ్గరుండి ఉపనయనం చేయించడం అంటే దానికి కావాల్సిన ఖర్చులని భరించడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం, పరమేశ్వర అనుగ్రహానికి విశేషమైన సాధనం. లేదా ఉపనయనం మేము అంత ఖర్చు మేము పెట్టుకోలేమంటే పురోహితుడికి ఇచ్చేటటువంటి ద్రవ్యాన్ని, అలాగే ఆ రోజు భోజనాలకు అయ్యే ఖర్చును కూడా కొంతవరకు వాళ్ళు పెట్టుకోగలిగితే, సహాయం చేయగలిగితే పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. తర్వాత దానికంటే విశేషమైనటువంటిది ఏమిటంటే కన్యాదానం. కన్యాదానం చాలా విశేషమైనది. ఒకప్పుడు కన్యా విక్రయం జరిగేది, డబ్బు కోసం కన్యలను అమ్ముతూ ఉండేవాళ్ళు. మహాపాపం అది, ఘోరమైన నరక బాధలు కలుగుతాయి. అంతేత కన్యాదానం చాలా విశేషమైనది. అలాంటి దోషాలు పోవాలంటే కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం చేయడం అంటే వాళ్ళ పిల్లలకి వివాహం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ కన్యకు దగ్గరుండి వివాహం జరిపించడం. తర్వాత కొన్ని సందర్భాల్లో కన్యాదానం చేయడానికి అవకాశం ఉండదు, అంటే ఆ కన్యకు తండ్రి లేకపోవడం, లేదా తల్లి లేకపోవడం, లేదా ఇద్దరూ లేకపోవడం, అలాంటి స్థితులు పరిస్థితులు వస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ కన్యను దత్తత తీసుకుని సంప్రదాయబద్ధంగా కన్యాదానం చేయాలి, వివాహం చేయాలి. అలా కన్యాదానం చేయడం వల్ల పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ. దానివల్ల పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. తను తరించడమే కాకుండా పితృదేవతలను కూడా తరింపజేసే ఒక విశేషమైన ప్రక్రియ కన్యాదానం. దీనికి ఒక కథ చెప్తున్నారు వశిష్ఠుల వారు. ద్వాపరయుగంలో వంగదేశం అంటే ప్రస్తుతం బెంగాల్ అంటున్నాం, అది సంస్కృతంలో వంగదేశం అంటారు.
అక్కడ ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. అతని పేరు సువీరుడు. అతని భార్య రూపవతి. వీళ్ళు చాలా కాలం పాటు సువీరుడు రాజ్యం చేశాడు. తర్వాత వృద్ధాప్యం వచ్చింది. శత్రురాజులు ఇతన్ని ఓడించారు. ఇంకా అన్యథా శరణం దాచు అన్నట్టుగా భార్యతో కలిసి ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. వనవాసం చేస్తున్నాడు. ధనహీనుడు అంటే నర్మదా నదీ తీరంలో ఓ పర్ణశాల నిర్మించుకున్నాడు. అక్కడ కందమూల ప్రాణులు భక్షిస్తూ కాలం గడుపుతున్నాడు. వాడికి సంతానం లేదు. కానీ దైవానుగ్రహం వల్ల అతని భార్యకు అంటే రూపవతికి కుమార్తె జన్మించింది. ఆ పసి పిల్లలను చాలా గౌరవంగా పెంచారు. అక్కడ క్షత్రియ కన్య కదా, గౌరవంగా పెరిగింది. తర్వాత దినదే ప్రవర్తమానంగా ఆ కన్య ఆ బాలిక కన్యాభావం పొందింది, అంటే యువతి అయింది. ఇప్పుడు వివాహం చేయాలి. ఆ సమయంలో ఆ ప్రదేశానికి ఒక వానప్రస్థుడు వచ్చాడు, అంటే ఒక మునికుమారుడు. ఆ మునికుమారుడు వచ్చి మహారాజు అతన్ని అడిగాడు, రాజును, ఎవరిని సువేరుణ్ణి, స్వామి కన్యాదానం చేయండి, నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు ఈయన అన్నాడు, రాజు నాయన, మీరు తపశ్శక్తి సంపన్నులు, నేను చాలా పేదరికంలో ఉన్నాను, పేరుకు రాదునే కానీ పేదరికంలో ఉన్నాను. మా కష్టాలు తొలగిపోవాలంటే నాకు ధనం కావాలి. మీరు నాకు ధనాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా నాకు మార్తను మీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. సరే, ఆ కుమార్ అతను ఏం చేశాడు, మునికుమారుడు తన తండ్రి గారితో చెప్పి, తన తండ్రి గారి వల్ల ఉపదేశం పొంది, మంత్రోపదేశం పొంది కుబేరుని గురించి తపస్సు చేశాడు. కుబేరుడు సంతోషించి అతనికి కావాల్సినంత ధనం ఇచ్చాడు. పైగా అతనికి అక్షయ పాత్ర ఇచ్చాడు. అక్షయ పాత్ర అంటే కావలసిన బంగారు నిణాలు ఇస్తుంటుంది అప్పటికప్పుడు. అది తీసుకుని వచ్చాడు రాజుగారికి. అతను అడిగినంత ధనం ఇచ్చాడు. మహారాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. మునికుమారుడు తన భార్య నుండి పుట్టిన వేడు. ఆ దంపతులు సుఖంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత విసిరిగితం ఎలా ఉంటుందో చూడండి. వృద్ధాప్యంలో పిల్లలు కలగడమే విశేషం. మళ్ళీ ఆ రూపవతికి ఇంకో ఆడపిల్ల పుట్టింది. ఆవిడ పెరిగింది, యుక్త వయసు వచ్చింది. ఈసారి బాగా ధనం ఇచ్చేవాడికి, ఇంతకుముందు మునికుమారుడు ధనం ఇచ్చాడు కదా కావలసినంత, అలాగే ఇప్పుడు కూడా కావలసినంత ధనం ఇచ్చేవాడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. అంటే కన్యా విక్రయం. అతను చేసింది మొదటిసారి చేసింది పొరపాటు, రెండోసారి కూడా అది చేయబోతున్నాడు. ఆ సమయంలో ఒక సాధు ఒకటి ఇచ్చాడు. అది నర్మదా నదీ తీరం. నర్మదా నదికి స్నానం కోసం వచ్చి, స్నానార్థమే వచ్చి సూర్యుడిని కలుసుకున్నాడు. నాయన, నేను చూస్తుంటే వృద్ధాప్యంలో ఉన్నావు, నాకు కానీ నీ క్షత్రియ తేజస్సు నాకు తెలుస్తుంది. నువ్వు చాలా పేదరికంలో ఉన్నావు, బాధలతో ఉన్నావని, ఎందుకు వచ్చావు అరణ్యానికి అని చెప్పాడు. సువీరుడు తన విషయాన్ని అంతటినీ చెప్పాడు. తర్వాత తన కుమార్తెను డబ్బు కోసం విక్రయం చేశానన్నాడు, కన్యా విక్రయం చేశానన్నాడు. అప్పుడు అన్నాడు ఆ సాధువు, ఆయన చాలా పొరపాటు చేశావు, కన్యా విక్రయం మహాపాపం. కన్యా విక్రయం చేసిన వాడు నరకంలో అశిపత్ర వనం అనే విశేషమైన నరకాన్ని అనుభవిస్తాడు. అందుచేత ఎప్పటికైనా నీకు అవకాశం ఉంది,
పితృదేవతల యొక్క ఆగ్రహం కూడా ఆగ్రహానికి కూడా గురి అవుతావు. నువ్వు చేసిన పని వల్ల పితృదేవతలకు కూడా పాపం కలుగుతుంది. ఎందుకంటే కన్యా విక్రయం చేసిన వాడికి అటు మూడు తరాలు, తర్వాత రాబోయే మూడు తరాలు కూడా నరకానికి పెడతారు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అది ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీ రెండవ కుమార్తెను, నీ దగ్గర ఎలాగో ధనం ఉంది కనుక నీ రెండవ కుమార్తెను సాలంకృతంగా అలంకరించి ఆవిడకి అలంకరణలు హారాలు అలంకరించి సాలంకృత కన్యాదానం చేయను. సాలంకృత కన్యాదానం, కన్యాదానం చేసేప్పుడు ఆ కన్యకు నగలు పెట్టాలి, ఆభరణాలు పెట్టాలి. అలాగనే చేసినట్లయితే ఇంతకుముందు నువ్వు చేసిన అపరాధం కూడా తొలగిపోతుంది, పితృదేవతలకు కూడా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు. చెప్పేటప్పుడు రాజు చెప్పాడు, ఈ సుబీరుడు భలే చెప్తున్నావు అయ్యా, నువ్వు ప్రస్తుతం డబ్బు లేక బాధపడుతుంటే ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుని నేనేం చేయను, ఏదో కాస్త ఉంది డబ్బు, ఈ డబ్బును కూడా ఖర్చు పెట్టమంటావా, అలాంటి తెలియజొక్కుమని నేను చేయను. అంచేత ఉన్నంతవరకు ఆ ధనానికి పోగు చేసుకోవడమే, ధన సంపాదన చేయడమే. అంచేత సార్, నీ దారి నువ్వు చూసుకో, నాకు చెప్పావు కదా, చెప్పడానికి నీ ధర్మం, చేయడం నా ధర్మం, నేను చేయను ఆ పని. నేను రెండో అమ్మాయిని కూడా విక్రయిస్తాను, కన్యా విక్రయం చేస్తాను, ఎవరు బాగా ధనం ఇస్తారో వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. సరే, ఇంక వీడి ప్రారంభానికి మనం ఏం చేయగలం, వీడు అనుభవించవలసిందే అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కొన్నాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, కొన్నాళ్ళకి సుబీరుడు మరణించాడు. అంటే రెండో అమ్మాయి పెళ్లి కాకుండానే, చేయలేకుండా విక్రయం కాకుండా, విక్రయించకుండానే రెండో అమ్మాయి కన్యా విక్రయం చేయకుండానే రెండవసారి కూడా దోషం చేయకుండానే గద్దించిపోయాడు. తత్ఫలితంగా నరకానికి వెళ్ళాడు. అక్కడ అశుపత్ర వనం అనేటువంటి భయంకరమైన నరకం ఉంటుంది. అక్కడ వెళ్ళాడు, అక్కడ నరక బాధలు పడుతున్నాడు. ఇతను చేసిన పని వల్ల ఇతనికి ముందు తరాల్లో శృతకీర్తి అనే ఒక మహారాజు ఉన్నాడు. ఇతను చేసిన దోషం వల్ల ఇతని ముందు తరాల్లో ఉన్నటువంటి శృతకీర్తి కూడా ఈ దోషం కలిగింది. అతను అప్పటి వరకు స్వర్గంలో ఉన్నవాడు. ఇతను చేసిన కన్యా విక్రయం వల్ల, సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల నరకానికి వచ్చాడు. వచ్చి ఇతను చూశాడు, ఎంత పనిచేసావయ్యా, నీ వల్ల నేను కూడా ఇక్కడికి వచ్చాను, నరకానికి తీసుకొచ్చారు నన్ను. అంతేత సాధ్యమైనంత వరకు అందరికీ నేను ఉపకారం చేసిన వాడినే, అలాంటి నాకు ఎందుకు ఈ ఫలితం వచ్చింది అని నేను అడిగాను. వాడు చెప్పారు, పైగా యమధర్మరాజు కూడా నాకు చెప్పాడు, అక్కడి నుంచి నేను వస్తున్నాను ఇప్పుడు, నీ వంశంలో సుబీరుడు అనేవాడు చేసిన దోషం వల్ల, కన్యా విక్రయం వల్ల నీకు కూడా ఇటువంటి నరకప్రాప్తి కలిగింది అని యమధర్మరాజు చెప్పాడు. అంటే నీ వల్ల మాకందరికీ కూడా, నేనే కాదు ఈ మూడు తరాల్లో ఉన్నవాడకు ఈ నరకం కలుగుతుంది, అంతేకాదు నీ రాబోయే తరాల వాళ్ళకు కూడా ఈ దోషం కలుగుతుంది, ఎంత పని చేసేవయ్యా నువ్వు అని సుబీరుడికి శృతకీర్తి చెప్పాడు. తర్వాత యమధర్మరాజు తనకు చెప్పినటువంటి ఒక విశేషమైన ఉపదేశాన్ని కూడా ఇతనికి చెప్పాడు సువీరుడికి. నాయన, నువ్వు కన్యా విక్రయం చేయడం వల్ల మూడు తరాల పితృదేవతలు నరకానికి వచ్చారు. ఇది యమధర్మరాజు చెప్పినటువంటి విశేషమైన విషయం. అంతే, ఎప్పటికైనా సరే ఇంకా నువ్వు చేసేది ఏమైంది ఇక్కడికి వచ్చాక,
అంచేత నేను నాకు యమధర్మరాజు ఒక విషయం చెప్పాడు, ఒక సూచన ఇచ్చాడు. నీకు నేను అనుగ్రహం కల్పిస్తున్నాను, నా అనుగ్రహంతో నువ్వు మానవ రూపం పొంది యథారూపం నీ పూర్వరూపం పొంది నర్మదా నది తీరానికి వెళ్ళు. అక్కడ ఇతని భార్య ఉన్నది, ఈ సుబీరుడు భార్య. ఆమె యొక్క రెండవ కుమార్తె వివాహానికి తగిన వయస్సు కలిగింది, ఆవిడ వివాహం చేయాలి. అంతే నువ్వు వెళ్ళి స్నానకృత కన్యాదానం చేయించు దగ్గరుండి. తత్ఫలితంగా నీకు పుణ్యఫలం కలుగుతుంది, సూర్యుడికి పుణ్యఫలం కలుగుతుంది అని యమధర్మరాజు నాకు చెప్పాడు. అంతేత నేను పెడుతున్నాను అని సూర్యుడికి చెప్పాడు. తర్వాత నర్మదా నది తీరానికి వెళ్ళాడు. అక్కడ కుటీరంలో ఉన్నటువంటి సూర్యుడి భార్యను కలుసుకున్నాడు. అమ్మ, ఇది జరిగిన విషయం, మీ వంశంలో నేను పూర్వుణ్ణి, నీ భర్త చేసినటువంటి అపరాధం వల్ల నేను కూడా నరకానికి వెళ్ళవలసి వచ్చింది. అంతే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయు. వేదాంగ పండితుడు అలాంటి మునులు ఎవరైనా ఉంటే నేను చూస్తాను. అలాంటి మునికుమారుడికి కన్యాదానం చేయు, నేను దగ్గర ఉంటాను అని చెప్పి ప్రత్యేకంగా అభిచేత తన దగ్గరుండి సాలంకృత కన్యాదానం చేయించాడు. ఎవరు? శ్రుతకీర్తి. తత్ఫలితంగా శ్రుతకీర్తి మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్ళాడు. అంతేకాదు, ఇతను చేసినటువంటి విశేషమైన కన్యాదాన ఫలితంగా సువీరుడు కూడా నరకలోకం నుంచి పుణ్యలోకానికి వెళ్ళాడు, పితృదేవతను కలుసుకున్నాడు. అది ఈ కథలో విశేషం. కన్యాదానం చేయడం వల్ల అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు తరిస్తాయి. కన్యా విక్రయం చేయడం వల్ల అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు కూడా దోషయుక్తం అవుతాయి. అది ఈ కథలో ఉన్న విశేషం. ఇవాళ 13వ రోజు పారాయణ పూర్తయింది. మనం రేపటి కార్యక్రమంలో 14వ రోజు కార్యక్రమంలో 14వ అధ్యాయం విశేషమైనటువంటి కార్తీక మాసంలో చేయకూడనివి అంటే విధి నిషేధాలు, దాని గురించి చెప్తారు. అది రేపటి కార్యక్రమంలో 14వ అధ్యాయంలో పరిశీలిద్దాం. సర్వేభ్యః ఉమామహేశ్వరయోః తథైవ లక్ష్మీనారాయణయోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.